ఇన్ కేజీబీవి సిరిమెల్ల డాట్ ఆఫ్ బాల వెంకట రమణ. ఎస్టర్డే ఐ ఫినిషింగ్ మై 10th పబ్లిక్ ఎగ్జామినేషన్స్. ఐ వెల్ ప్రిపేర్డ్ మై పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బికాస్ ఆఫ్ యువర్స్ బికాస్ ఆఫ్ ట్యాబ్స్ ఐఎఫ్ఇ ప్యానల్స్ ఆర్ వెల్ ప్రిపేర్డ్ అవర్ నాలెడ్జ్. ఐ ఆమ్ వెల్ ప్రిపేర్డ్ అవర్ ఎగ్జామినేషన్. మీ వల్లే సార్ మేము ఎంతో చదువుకోగలుగుతున్నాం. అప్పటి కాలంలో గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎంతో చిన్న చూపు చూసేవారు, కానీ ఇప్పుడు మీ దయ వల్ల తెలుగు మీడియం ఉన్న స్కూల్స్ ఇప్పుడు చేంజ్ చేసి ఇంగ్లీష్ మీడియంకి తెచ్చారు. మీరు ఎంతో గొప్పవారు సార్. మీ వల్ల ప్రతి ఆడపిల్ల ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాం సార్. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ రానప్పుడు మాకు సరౌండింగ్స్లో కాంపౌండ్స్ అనేవి ఉండేవి కాదు, టాయిలెట్స్ అనేవి నీట్గా ఉండేవి కావు, క్లాస్ రూమ్స్ కూడా ఉండేవి కాదు. కానీ మీ వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఎంతో మంచిగా నీట్గా క్లాస్ రూమ్స్, టెక్స్ట్ బుక్స్ నాడు నేడు కింద కాంపౌండ్స్, టాయిలెట్స్ ఎంతో ఇచ్చారు సార్. మీ వల్ల మేము ఎంతో బాగా పబ్లిక్ ఎగ్జామ్ రాయగలుగుతున్నాం సార్. అంతేకాకుండా మాకు గోరుముద్ద అనే ప్రోగ్రామ్ ద్వారా చికీస్, బనానాస్, ఎగ్స్ చాలా హెల్తీ ఫుడ్ ఇచ్చారు సార్. మీ వల్ల మేము ఎంతో గొప్ప చదువులు చదువుతున్నాం సార్. మా గంగుల విజేందర్ రెడ్డి గారు ఎంతో మంచిగా మేము చెప్పిన ప్రతి ఒక్క విషయం గుర్తుపెట్టుకొని ఎంతో సహాయం చేస్తున్నారు సార్. మా వీధిలో రోడ్స్ వేశారు, ఏ విషయం నెగ్లిజెన్స్ చేయకుండా బాగా చేస్తున్నారు సార్. ఇంకా మాకు పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా బాగా రాశాం సార్. మీ దయ వల్ల ఇంకో చిన్న కోరిక సార్, నాకు మొన్నే మా అక్క వాళ్ళు మీ దయ వల్ల ఉన్నత చదువు చదువుకొని అమెరికాకు వెళ్ళారు సార్. అలా నాకు కూడా ఉన్నత చదువు చదువుకొని అమెరికాకు వెళ్ళాలని చాలా ఆశగా ఉంది సార్. నా కోరిక నెరవేరుతారని అనుకుంటున్నాను సార్. అలాగే మీరే మళ్ళీ మాకు గతంలా మీరే సీఎంగా రావాలని కోరుకుంటున్నాం సార్. ఇదే స్కీమ్స్ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మా జూనియర్స్ కూడా మాలాగా ఉన్నత చదువు చదువుకొని రావాలనుకుంటున్నాం సార్. మీకోసం రాత్రంతా కష్టపడి ఒక మీకోసం చిన్న గిఫ్ట్ సార్. అలాగే మా స్కూల్లో కంప్యూటర్స్ లేవు సార్. అలాగే కంప్యూటర్స్ కూడా రావాలని కోరుకుంటున్నాం సార్. అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, మీ అందరి దగ్గర కార్డ్స్ ఉన్నాయి. మీరు చెప్పాలనుకున్నది దయచేసి 4 మాటలు రాసేసి డబ్బాలు వేయమని కోరుతూ ఉన్నాము. సమయం చాలా అయింది. దయచేసి అందరూ కూడా మీరు మాట్లాడాలనుకున్న అన్ని విషయాల్ని కూడా ఈ స్లిప్ మీద రాసి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. అక్కడ మైక్ ఇవ్వండి. మైక్ అంటే ఇవ్వండి అన్న. పేరు చెప్పండి అన్న. అక్క పేరు చెప్పమ్మా. నా పేరు నాగరాజు మేడం. నాగరాజు సార్, ఈ అబ్బాయికి సార్ పుట్టుకలో ఉండే హార్ట్ ప్రాబ్లం ఉండే సార్. ఇక్కడ విజయవాడ 6 వెళ్ళాను సార్, అమ్మాయి సబ్జెక్ట్కి. అక్కడ 6 లక్షలు అడిగా సార్. తెప్పించి స్తోమత లేక మీరు పెట్టాగా సార్ తిరుపతిలో ఆ హాస్పిటల్లో సర్జరీ చెప్పించాను సార్, ఓపెన్ హార్ట్ సర్జరీ. ఇప్పుడు ఈ బాబు చాలా హెల్తీగా ఉన్నాడు సార్. నమస్తే జగన్ అన్న, నీ మేరు ఎప్పటికి మర్చిపోం మేము. నా కొడుకు ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాడంటే నువ్వే జగన్ అన్న, నువ్వే జగన్ అన్న. గతంలో నాయకులాగా నువ్వే రావాలా, నువ్వే రావాలా. ఒక్క అవకాశం అన్న, మా ఫ్యామిలీలో నువ్వు ఒకడిగా ఉండాలన్న. ఒక్క ఫుటో అన్న, ఒక్క అవకాశం. ఎవరమ్మా ఆయన అంటే జగన్ మామ ఏం చెప్తానన్నా నేను. అన్నా, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి వచ్చానన్నా. నా పేరు చంద్రశేఖర్ యాదవ్ అన్నా. నేను నిన్నటి నుంచి మీ వెనకనే తిరిగినానన్నా. ఎన్ని రోజులైనా మీ ఎంట తిరిగేదానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా. 800 కుటుంబాలు
800 కుటుంబాలకి నన్ను సర్పంచం చేశారన్న, మీ ఆశీర్వాదంతో నేను సర్పంచనయ్యానన్న, అనేక సంక్షేమ పథకాలు నేను చేయాల అందించినామన్నా, ఈరోజు గ్లాస్ ని సైకిల్ ని చీపర్లతో ఊడ్చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా. కూర్చోవాలన్నా అన్నా, పేదలకి పెట్టం ద్వారా జరుగుతున్న ఈ యుద్ధంలో నిజాయితీగా ఈరోజు కోట్ల కోట్లకు అమ్ముకుంటున్న టికెట్ ని మీరు ఒక నిరుపేదకి, మా కళ్యాణ్ మా అనంతపురం జిల్లాలో ఒక ఈర్ల కప్పకి, అదే విధంగా వీరాంజనేయులకి టికెట్ ఇచ్చారన్నా. అన్నా, గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఏం చేసేవాళ్ళంటే అధికారం బీసీలకు ఇచ్చి వాళ్ళు చేతుల్లో ఉంచుకొని మమ్మల్ని డమ్మేలం చేసే ప్రభుత్వం అన్న వాళ్ళది. మీది నిజ రూపం చంద్ర, ఈ ఊరు వాళ్ళకి ఇద్దామా బా, ఈ ఊరు వాళ్ళకి మైకి. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.